ఇలాగా 100 రూపాయల రైతు రుణమాఫీ అనేది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారు యావత్ భారతదేశంలో ఉన్న భారతదేశంతో పాటు మన ఈ రాష్ట్రానికి కూడా రైతు రుణమాఫీ ఒకే కిస్తులో మాఫీ చేసిన చరిత్ర ఒకసారి నేను మీడియా ద్వారా యావత్ రైతాంగానికి జ్ఞాపకం చేయించడం జరుగుతుంది. మిత్యలేని రుణాలు అన్నాను, అసలు రుణాలే, రుణాలు ఇచ్చే పరిస్థితులే ప్రభుత్వం లేదు. కాబట్టి మేజర్గా ఈ నాలుగు అంశాలు, మేజర్గా ఏంటంటే ఈ నాలుగు అంశాలు 57 పెన్షన్, 3016 నిరుద్యోగ వృత్తి యువకులకు 3016, అట్లాగే రైతులకు 100,000 రూపాయలు ఒకే కిస్తీల మాఫీ, అట్లాగే మహిళా గ్రూపులకు మిత్తిలేని రుణాలు, ఈ నాలుగు అంశాలు ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పటి వరకు కూడా ఆ హామీలే ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలో పడ్డం, రేపు నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ప్రభుత్వముని అంటే మళ్ళీ ప్రభుత్వం అంటే 4వ సంవత్సరంలో మళ్ళీ రద్దు చేసుకొని మళ్ళీ ఎన్నికలకు పోయే ప్రక్రియలో ఉన్నట్టు వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి హామీలుగానే ఉన్నాయి. కాబట్టి దీని మీద కొంత మ్యాక్సిమం ఈ నాలుగు అంశాల మీద ప్రజా పోరాటం చేయాలి. ఎందుకంటే కొంత ఇప్పుడు నాకు ఒక శాసనసభ్యునిగా నా సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర మొత్తంలో ఈ డిమాండ్కి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ప్రధానంగా నేను ఒక శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో ఈ నాలుగు అంశాలకు ఈ నాలుగు డిమాండ్కి సంబంధించి నా ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. అది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఈ నాలుగు డిమాండ్ల ప్రజల పక్షాన దీని ఒక సమయం లేదు కాబట్టి, ఎన్నికల సమయానికి ముందుకు వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి, ఇక సమయం లేదు కాబట్టి ఈ ఉన్న 6 నెలల ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈ డిమాండ్ల మీద ఏదైతే నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాల మీద ప్రతిరోజు వాల్యుబుల్ డేగా నేను తీసుకుంటా ప్రకటన వచ్చేంత వరకు. అంటే దీని మీద ఏదో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒకరోజు కార్యాచరణ ప్రకటించి ఊరుకోవడం కాదు, ఈ నాలుగు డిమాండ్ల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కార్యాచరణ కూడా మొదటి కార్యాచరణ కూడా ఇప్పుడు ప్రకటిస్తున్నా. దాని తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ ఈ నాలుగు అంశాలు ప్రభుత్వం దిగువచ్చి హామీలు ప్రకటించి అమలు చేసేంత వరకు దీని ఒక ప్రజా పోరాటంగా తీసుకునే ప్రయత్నం భాగమే ఈరోజు ప్రెస్ మీట్ అనే విషయాన్ని కూడా నేను సందర్భం తెలియజేస్తూ, అందుకనే మొదటి విడతలోనే ఈ నాలుగు డిమాండ్లకు సంబంధించి సోమవారం 17వ తారీఖు రోజు ప్రగతి భవన్ ముందు ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్ ముందు ఉదయం 11 గంటల నుంచి నేను 2 గంటల దానికి లక్షకు లక్ష మిక్తి అయిపోయింది అనేది రైతుల దగ్గర ఉన్న ఆలోచన. ఇది అనేక సందర్భాల్లో నా నియోజకవర్గంలో కూడా తిరిగినప్పుడు రైతులు కానీ బయట కానీ ఇది అనేక సందర్భాల్లో రైతులు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ అంటే రైతులకు 4 కిస్తులు మాఫీ చేసినట్టుగానే కనబడ్డప్పటికీ 4 సంవత్సరాలు కానీ మళ్ళీ ఆ 4 ఏళ్లలో మిత్తితో పాటు మళ్ళీ 100,000 రూపాయలు అట్లనే ఉంది బ్యాంకులలో మా పేర్ల మీద అనేది రైతుల యొక్క భావన. ఇది నేను మీడియా ద్వారా ఒకసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మరి వచ్చే 2018 ఎన్నికల్లో కూడా మళ్ళీ 100,000 రూపాయలు రుణమాఫీ అనగానే మళ్ళీ రైతులు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మిరు. మళ్ళీ అతనే ముఖ్యమంత్రిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన మెజార్టీ రైతులు రైతులు మళ్ళీ నమ్మిరు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రుణమాఫీ జరగలేదు. ఈరోజు నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను ఈరోజు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా అడుగుతుంది ఏంటంటే, మీరు 1 లక్ష రుణమాఫీ చేస్తామని అన్నారు, అది ఇప్పటి వరకు అమలు కాలేదు, 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకు ఇంకా సమయం లేదు, ఇంకా 8 నెలల్లో 10 నెలల్లో ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ 100,000 రూపాయలు రుణమాఫీ ఒకే కిస్తులో మాఫీ చేయాలనేది నేను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ఇంకో మేనిఫెస్టో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో
57 ఏజ్ 57 సంవత్సరాల వాళ్ళకు 3016 రూపాయలు పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండు, ప్రకటన చేసిండు, వాళ్ళు ఓట్లు వేసిండు ఈయన ముఖ్యమంత్రి అని. కానీ ఇప్పటి వరకు కూడా 3016 57 ఏళ్ల వయసు పెన్షన్ పెంచలేదు. అది కూడా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేపిస్తున్నాం. ఇది కూడా 3.5-4 సంవత్సరాలు పడ్డాను, ఇది కూడా అయిపోయింది టైము. అదే కాకుండా యువకులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని అన్నాడు. కాంగ్రెస్ ఇస్తామన్నది, ఈయన ఇస్తామన్నాడు. కానీ ఎందుకో మరి యూత్ మామూలు నమ్మలేదు, మన కేసీఆర్ నమ్మారు, అక్కడిని ఓట్లు పడ్డాయి. కాబట్టి నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు మీరు ఈ ముఖ్యమంత్రి 2వ సారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఇస్తామని అన్నారు మేనిఫెస్టోలో, అది ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. ఇప్పుడు అది కూడా 3 ఏళ్ళు అయిపోయింది, 4 సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారి యొక్క భవనం ముందే దీక్ష కూర్చొని ఈ యొక్క నిరసన తెలపాలని ఒక కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. బాధాకరం ఏంటంటే మేము పోలీసులకు పర్మిషన్ అడిగినా పోలీస్ అధికారులు పర్మిషన్ మాకు ఇవ్వడం లేదు. కాబట్టి ఇక నేను దీనికి పర్మిషన్ అసలు జనరల్ గా ఇందిరా పార్క్ దగ్గర పెట్టుకుంటే ఇస్తలేదు. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి భవన్ ముందు పర్మిషన్ అంటే వాళ్ళు ఇయ్యరు. కాబట్టి మేము పర్మిషన్ అడిగిన వాళ్ళు ఇయ్యరు పోలీస్ అధికారులు, కాబట్టి పర్మిషన్ మేము అడగదలుచుకోలేదు. ఆ రోజు డైరెక్ట్ గా ఎంత మంది వస్తామా ఏందా అనేది చెప్పలేదు. కానీ కోవిడ్ నిబంధనల పద్ధతిలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క భవనం ముందు ఖచ్చితంగా సోమవారం రోజు ఉదయం 11 గంటలకు భవనం ముందు కూర్చుంటే ప్రధానంగా ఈ 4 డిమాండ్లే, ఇక వేరే ఏం లేదు. ఆ రోజు ఇది ఇప్పుడు విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన, మంత్రులు ప్రకటించిన వాళ్ళకు పర్మిషన్స్ పోలీసు డీజీపీ గారు ఇస్తున్నారు రాష్ట్ర మొత్తంలో. అట్లాగే బీజేపీ సంబంధించిన సభలకు కూడా, బీజేపీ సభలకు కూడా ప్రధానంగా మరి ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారు పర్మిషన్ ఇస్తున్నారు. మొన్న ఇప్పుడు మొన్న ఏది మిగతా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా, సెంట్రల్ మినిస్టర్లు ఎవరు వచ్చినా వాళ్ళకి సభలకు పర్మిషన్ చేస్తున్నారు. కానీ మేము ప్రజా సమస్యల మీద పోరాడతాము అని అంటే దీనికి ఇస్తలేరు. కాబట్టి ఈ 4తో పాటు ఇంకో అంశం కూడా ఆల్రెడీ గత మొన్న మాట్లాడడం జరిగింది. ఈ 5వ అంశం కూడా ఏంటంటే 4తో పాటు ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించి HMDA పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు, జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇల్లీగల్ లేవర్లలో కొనుక్కున్న వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి, బిల్డింగ్లకు కూడా రెగ్యులరైజ్ చేయాలి. 5వ డిమాండ్ ఇందులోనే పెడుతున్నా. ఈ 5 డిమాండ్ల మీద సోమవారం నుంచి ప్రగతి భవన్ ముందు నిరసన దీక్ష ప్రారంభించడం జరుగుతుంది. దీనికి పర్మిషన్ మేము అడిగిన వాళ్ళు ఇయ్యరు, అయినా పర్మిషన్కి మేము పర్మిషన్ పెడతాము. వాళ్ళు ఇయ్యరు కాబట్టి కార్యక్రమం ఎట్టే పరిస్థితిలో ఉంటుంది. ఎంత వాళ్ళు కార్యక్రమం మాపాలని పోలీసులు చూసినా కూడా ఆ రోజు ఖచ్చితంగా దీని మీద స్పెసిఫిక్గా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా నా రెస్పాన్స్, నా బాధ్యత, నా ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చే అవకాశ పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఇది ఒక ప్రజా పోరాటము, ప్రజా ఉద్యమము చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు చేయడం జరుగుతుంది. ప్రజల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నా పోరాటము. ఇంతకంటే ఇందులో ఇంకా వేరే విషయాలు చెప్పేది ఏం లేదు. ఇది రాజకీయ కోణం చూడవద్దు. ఎవరైనా సరే ఇంకెవరు దీన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా బాధ్యత, నేను రెస్పాన్స్ కదా, నేను ముఖ్యమంత్రి అన్నా కలవాలి, అపాయింట్మెంట్ ఇస్తే రిప్రజెంటేషన్ అడిగాలి. ఇక్కడేమో అపాయింట్మెంట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా ఇయ్యనప్పుడు నేను డైరెక్ట్ గా ఆయన భవన్ ముందు పోతే ఆడికి పోయినాక టైం ఇస్తే లోపల వద్ద ఇవ్వకపోతే రోడ్డు మీదనే కూర్చుంటా. అందుకే ప్రగతి భవన్ దగ్గర పోతున్నది అఫీషియల్ ప్రోగ్రాము. ఒక జీవో దరిద్ర ఒక జీవో జారీ చేసిండు, ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా. మా విలేకరి అన్నారు ఒక్కసారి గూగుల్ మొబైల్ లేను, అందరి దగ్గర మొబైల్ లేను, మీరు తీరాను ఒకసారి మొబైల్ తీసి వేస్ట్ గూగుల్ ఓపెన్ చేసి వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా అని ఒక్కసారి కొట్టురన్న చూడా, మన చూస్తాను చూడన్న చూడే ఎవరు తెచ్చింది వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా కేసీఆర్. ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన వేస్ట్ జీవో ఇది, దాన్ని తీసుకపోయి చింతపూట్లో పడేయాలి.
అవునా కాదా? అందుకే ఇప్పుడు నిన్న మొన్న చెప్పిన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు చెప్పిన మీరు ఏం బాధపడకండి. ఈ మూర్ఖుండేది కొంత దోషాలే, అది కూడా ఉండే గ్యారెంటీ ఇంతమంది లేదు, గ్యారెంటీ లేదు. మీరు ఎవ్వరు కూడా భయపడకండి, బాధపడకండి. ట్రాన్స్ఫర్ చేస్తే 2 సంవత్సరాలు కూడా ఆయన కొట్టాడతాం, తీస్తాం, గుడిచుకొస్తాం, గెళ్ళకెళ్ళి. కానీ మీరు ఏం భయపడకండి, అక్కడ ఇండ్లు కొనుక్కోకండి, ఇక్కడ ఇండ్లు అమ్ముకోకండి. 2 సంవత్సరాలు కష్టపడండి. 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన రోజే జీవం తీసుకుపోయి సవరిస్తాం, అందరికీ న్యాయం చేస్తాం, అది తీసుకుపోయి చిత్తపడిస్తాం. ఏం పాపం చేసిరన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ వాళ్ళే కదా తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మ పేరుతో ఉద్యమం చేస్తే ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నది. ఆ రోజు ఉద్యమం చేయకుంటే, ఉద్యోగస్తులు ఉద్యమం చేయకుంటే, ఉపాధ్యాయులు ఉద్యమం చేయకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్ళం కాదు, ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. భార్య భర్తలు విడగొట్టాడు, భర్త కాడ, భార్య కాడ, పిల్లల కాడ, స్పౌస్ నా స్పౌస్ పెట్టుకుని మూర్ఖుడు, సీనియర్స్ జూనియర్స్ మధ్య కొట్టాడు వచ్చిన మూర్ఖుడు, లోకల్ నాన్ లోకల్ తో కొట్టాడ వచ్చి డబ్బులు బాజీ, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పెడుతుంది ఇబ్బంది పెడుతుంది, దివ్యాంగులకు అవకాశం ఇవ్వలే, ఇలా వీడియోస్కు అవకాశం ఇవ్వలే. ఏ జిల్లాలో సీనియారిటీ లిస్ట్ లేదు, ఈ జిల్లాలో కూడా సీనియారిటీ లిస్ట్ లేదు, అంత తప్పు కూడా తడక ఉంది. నిన్నగాక హెడ్ మాస్టర్ల పరిస్థితి అలా మల్టీ జోన్ ట్రాన్స్ఫర్స్ పెడుతుంది చేస్తే 200 కిలోమీటర్ల పైగా వేరే హెడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళ స్థానికతను పక్క పెట్టి అలా 317 జీవో జారీ చేసి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచించ అవసరం ఉంది. ఈ జిల్లాకు సంబంధించి ఇలా పేపర్లు వచ్చింది. అలా షహనాజ్ అనేటువంటి సోదరి, షహనాజ్ బేగం అనే సోదరి అలా హిందీ పండిట్, మహబూబ్నగర్ జిల్లాలో దివ్యాంగురాలు, మేము వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినాను ఇక్కడ నుంచి హ్యాండిక్యాప్డ్ ఆమె. ఇవాళ జ్యోతి అనే టీచర్ను పాత పోస్టింగ్ జనగామ జిల్లా, అయితే ఇప్పుడు గార్ల మండలం మహబూబ్ ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపు 220 కిలోమీటర్ల దూరానికి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళ భర్త కానిస్టేబుల్, ఇక్కడ ఆ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన. ఇలా కేసీఆర్ మమ్మల్ని కొట్టిస్తాడు పోలీసులతో, పోలీసులతో కొట్టిస్తుడు, కానిస్టేబుల్ కొట్టిస్తుడు, మన మమ్మల్ని కొట్ట వాళ్ళకైనా ట్రాన్స్ఫర్ చేయకుండా చూడంటే ఇలా కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేసిండు, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసిండు, సీఎల్ని ట్రాన్స్ఫర్ చేసిండు. ఏం తప్పు చేసిరన్న టీచర్లు, ఏం తప్పు చేసిరన్న ఉద్యోగులు. ఇవాళ మన న్యాయబద్ధంగా స్థానికత కోసమే కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ వలసలు పోయి ఇవాళ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. నా వరంగల్లో ఉన్న ఒక టీచర్, వరంగల్లో 6 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఒక టీచర్, ఇలా హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఇవాళ ఈమె అక్కడికి బదిలీ అయిపోయిందన్న, ఇక్కడ మొత్తం సర్వీస్ అంతా జీరో అయ్యి తల్లిగారి నుంచి అత్తారికి పోతే ఆ కూకట్పల్లిలో ఆ టీచర్ ఇవాళ స్థానికురాలు కాబట్టి ఇవాళ కర్ణాటక బార్డర్కు ట్రాన్స్ఫర్ చేసిన. నా తల్లికి చెందకుండా అయిపోయింది, నా అత్తగారికి చెందకుండా అయిపోయింది, వాళ్ళ చివరికి కర్ణాటక బార్డర్ పోయి ఉద్యోగం చేసే పరిస్థితి వస్తే వాళ్ళు ఎవరి కోసం ఈ జీవోను జారీ చేసిండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మా ఉపాధ్యాయుల కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న భరత్ గౌడ్ అన్న ఇలా సంఘీభావంగా కరీంనగర్కి వస్తే ఈ భరత్ గౌడ్ని ఇలా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే భరత్ గౌడ్ పారిపోలేనా, శంటిపిండనా, భారత్ మాతకి జయలనన్నా. జరుపు సార్, నా మీద కాల్పులు జరుపు, నా తండ్రి ఈ పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం నా తండ్రి త్యాగం చేసిండు, ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పి షర్టు విప్పి నేరుగా ముందుకు వెళ్ళే వ్యక్తి నా భరత్ గౌడ్ అన్న. నా కార్యకర్తల కాళ్ళు విరగొట్టిరన్న, నా కార్యకర్తల చేతులు విరగొట్టిరన్న, నా కార్యకర్తలను జైలు కొప్పిరన్న అనే ఒక ప్రజలు గెలిపించిన పార్లమెంటు సభ్యుడిగా, ఒక జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్లమెంటు కార్యాలయంలో నేను ప్రశాంతమైన వాతావరణంలో కోవిడ్
నీకేం పుట్టింది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. నా గేట్లను రంపాలతో కూస్తావా, నా దూరను గ్యాస్ వెల్డింగ్తో కూర్చావా, నా కార్యకర్తల మీద టియర్ గ్యాస్ కొడతావా, నా కార్యకర్తల మీద ఫైరింజంతో దాడి చేసే ప్రయత్నం చేస్తావా, నన్ను జైలుకి పంపుతావా? నేను ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా నన్ను అరెస్ట్ చేసినా కావచ్చు, నా కార్యకర్తలు అరెస్ట్ చేసినా కావచ్చు, నా కార్యకర్తల మీద లాటరీ జారీ చేస్తున్నా కావచ్చు. ఎస్, ప్రతి సమస్య మీద స్పందిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.